మళ్ళీ తప్పించుకోదా? ఏదో ఒక రోజు ఏదో ఒక రాబందని కొట్టి తీరుతా, పట్టుకుని తీరుతా. వాటిని కొట్టడానికి నువ్వేనా పెట్టలు తర్వా? గుర్తున్న వాటిని కొడితే వచ్చే కిక్కే వేరప్పా. ఓ నాను, సింహం పిల్ల. అది సింహం కాదు. అయితే వెళ్ళి గెలి చూడు, నీకే తెలుస్తుంది. అది సింహం కాదు, గొట్ల కోబా. అది సింహమేరా బాబు? ఇది బలిసిన పిల్లలా ఉంది. నీకు అనుమానం కొట్టే ముందుకెళ్ళి చూసొస్తా. హలో అది సింహం పిల్లే, ఏం చేయలేదు. పెద్దోడవుతాడు కదా, బుద్ధుగా ఉంది. దీన్ని మనమే పెంచి పెద్ద చేస్తాం. దీన్ని రోజు నేనే బయటికి తీసుకెళ్తా. టాయిలెట్ వస్తే నేనే క్లీన్ చేస్తా. దీనికి అన్ని నేనే చేస్తాడు. అందరు తినేసి లాస్ట్ లో నన్ను నంచుకుంటాడు. కానీ వాడిని మనం పెంచితే పెద్దయ్యాక వాడు మనతో కలిసిపోతాడుగా. అర్థమైంది. వీడు మనతో ఉన్నాడుకో చెప్పేది నా సింహం మన ఇద్దరికి బాడీ గార్డ్ అని చెప్పేసి అందరికి తోకెత్తుకుని గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం వాడిని ఉంచేసుకుంటున్నావు. నేను చెప్పింది కూడా అదే, వాడిని ఉంచుకుంటాడు. ఐడియాలు కొట్టేసి నాకే చెప్తాను. అయితే వాడికి సింహాన్ని పేరు పెడతాం. మీరు ఎవరు? నువ్వు చెప్పరా? నా ప్రాణాలు తెగించి నీ ప్రాణం కాబట్టి రాబోతున్న గుప్పుతో సింగిల్ గా పోరా. నువ్వు సింగిల్ గా ఏంటా డఫా? ఇద్దరం కలిసి కదా. నేను పుంబా, వీడు టిమో. మేము నేను కాపాడని చెప్పాం, అది విన్నావా?